888 नमस्ते पीनाई न्यूज़ की स्वागत है। मुंदगा मुख्य अंशाल राज्यवाणी स्फूर्తిగా తీసుకొని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వైసీపీ నిరంకుశత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు టీడీపీ మహిళా నాయకులు రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హెచ్సిఎం కళాశాల సెంటర్ లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నగర మేయర్ గంగడ సుజాత ఎస్పీ మల్లిక గార్ పలువురు జిల్లా అధికారులు పలు సంఘాల నాయకులు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే కలెక్టర్ కార్యాలయ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో భాగంగా వివిధ శాఖల అధికారులు సిబ్బందితో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ పీఠిక ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన స్ఫూర్తితో అభివృద్ధి బాటన పయనించాలన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మనకు అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు ఒంగోలు మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ అంబేద్కర్ను ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం తగదని ఆయన ప్రపంచ మేధావి అని అన్నారు మహిళ హక్కులు వారి స్వలంబన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు జిల్లా ఎస్పీ మల్లిక గారు మాట్లాడుతూ మనతో పాటు స్వాతంత్రం సాధించిన ఎన్నో దేశాల కంటే మనం ఉన్నతంగా ఉన్నామంటే దానికి కారణం మన రాజ్యాంగం అన్నారు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఈ రోజు 26వ తేదీ నవంబర్ మన దేశంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అలాగే యూనియన్ గవర్నమెంట్ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఈ రోజు 26వ తేదీ నవంబర్ 1949 లో ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేయడం జరిగింది బై ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆఫ్ ద పార్లమెంట్ పార్లమెంట్ లో ఆ రోజు నుంచి 2015 వరకు మామూలుగా లా డేగా ఈ రోజు నిర్వహించడం జరిగింది కానీ 2015 తర్వాత కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ గార్లెనింగ్ చేయడం జరిగింది మాతో పాటు ఎస్పీ గారు గౌరవ మేయర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు
ఏదైతే ప్రియంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందో మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అన్ని ప్రొవిజన్స్ ఆ ప్రియంబల్ లో ఉంది ఈ రోజు మనందరం కూడా ఓస్ తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా అన్ని స్కూల్లో అన్ని కాలేజెస్ లో ఏ స్థాయిలో అయినా అన్ని ఆఫీసర్స్ లో ఈ రోజు ఈ అన్ని ఓస్ టేక్ అప్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ స్ఫూర్తితో ఏదైతే కాన్స్టిట్యూషన్ సందర్భంగా ఈ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము ఆ స్ఫూర్తితో జిల్లాలో గౌరవ మంత్రి గారు ప్రజాప్రతినిధులు అధికారులు సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధంగా సర్వీసెస్ ఇచ్చేందుకు ఈ రోజు ప్లేస్ తీసుకుంటే జరుగుతుంది ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకందరికీ తెలిసిన విషయమే 1946 డిసెంబర్ 9వ తారీఖున మరి ఏడుగురు యొక్క సభ్యులతో బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన వారిని చైర్మన్ గా నియమిస్తూ మరి రాజ్యాంగ నిర్మాతనే చేపట్టడం జరిగిందండి అయితే దీనికి మనకి ఒక రోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలలు కాదండి రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు కష్టపడితే మనం ఈ రోజున మనం అందరం అనిపిస్తున్నట్టు రాజ్యాంగాన్ని మనం పూర్తిగా ఫుల్ ప్రెజర్ గా అనిపించలేకపోయాం అది దీనికి మన పెద్ద దేశము 200 దేశాలు ప్రపంచ దేశాల యొక్క రాజ్యాంగాన్ని అక్కడ ప్రజల యొక్క అలవాట్లని చట్టాలను అన్నింటిని కూడా క్రోడీకరించి అందులో మనకి ఏ రకంగా అయితే రాజ్యాంగం రాస్తే ఏ రకంగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అందరూ కూడా సుఖంగా ఉంటారు మంచి రాజ్యాంగాన్ని మంచి చట్టాన్ని రచించడానికి మనం పట్టిన కాలము దాదాపుగా మరి 3 సంవత్సరాలు అయితే ఈ రోజున మనము మనకు అనుగుణంగా అనేక సార్లు దాదాపుగా 70 సార్లు మన రాజ్యాంగాన్ని మన సవరించుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనము అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అందరూ అనుభవిస్తున్నాము ఈ యొక్క చట్టాలు కానీ అందులో ముఖ్యంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండడానికి అనేక రకాల అధికారాలను మనం ప్రవేశపెట్టడం జరిగింది మన యొక్క హక్కులు కూడా మన బాధ్యతలు అన్నీ కూడా ఇందు రాజ్యాంగం క్రోడీకరించబడింది అలాగనే ముఖ్యంగా కార్మికులకి వెట్టి చాకరీ లేకుండా అలాగే బాలలందరూ కూడా చక్కగా చదువుకోవాలి అనేక విషయాల్లోనూ అంతేకాని ముఖ్యంగా మహిళలు తన యొక్క కాళ్ళ మీద నిలబడే విషయంలో కూడా మన రాజ్యాంగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రాజ్యాంగం ప్రభుత్వాలు కూడా సక్రమంగా అమలు చేయాలి అలాగనే భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించాలి అలాంటప్పుడే మన యొక్క మన దేశం యొక్క గుర్తింపు కూడా గౌరవం కూడా దక్కుతుంది ఈ రోజున ప్రపంచ మేధావి అని చెప్పుకుంటూ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడము ఆయనని అందరూ కూడా దళితుల యొక్క నాయకుడుగానో లేదంటే దళితుల యొక్క ఆశ జ్యోతిగానే పరిగణించడం చాలా బాధాకరమైన విషయం అండి ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని ప్రపంచ మేధావిగా గుర్తించినప్పుడు మన భారతదేశం కూడా అంతటి గౌరవ స్థానాన్ని ఇచ్చినప్పుడే ఈ రాజ్యాంగాన్ని గుర్తించి రాజ్యాంగం ప్రకారం మనం అందరం కూడా అనిపించినప్పుడు మాత్రమే దానికి యొక్క గౌరవం దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మరి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను హ్యాపీ కాన్స్టిట్యూషన్ డే టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు 1949 ఇయర్లో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫీషియలీ అండ్ సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ గైడింగ్ ఆల్ అవర్ వర్కింగ్ స్పెషలీ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఎప్పుడైనా ఎనీ డైలెమా ఉంటే ఎనీ కన్ఫ్యూజన్ ఉంటే మేము కాన్స్టిట్యూషన్ తరఫ్ చూస్తాము అండ్ అక్కడ నుంచి గైడెన్స్ తీసుకుంటున్నాము సో యాజ్ యూ ఆల్ నో దట్ 1949 అండ్ ఆ టైంలో త్రూ అవుట్ ద వరల్డ్ అరౌండ్ 50 కంట్రీస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ అన్లైక్ ఇండియా ఆల్ అదర్ కంట్రీస్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొన్ని చోట్ల డిక్టేటర్షిప్ వచ్చింది కొన్ని చోట్ల సివిల్ వార్ జరిగింది బట్ అన్లైక్ ఎనీ అదర్ కంట్రీ ఇండియా హ్యాస్ అచీవ్డ్ స్టెబిలిటీ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కంట్రీస్ ఇన్ ద హోల్ వరల్డ్ అండ్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు గివ్ అ వెరీ బిగ్ క్రెడిట్ టు ద కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వీ అడాప్టెడ్ సో ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ సోషల్ జస్టిస్ అన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్నీ అవర్ డ్రాఫ్టింగ్ కమిటీ విచ్ వాజ్ లెడ్ బై బిఆర్ అంబేద్కర్ గారు అన్ని ఆల్ కాన్స్టిట్యూషన్స్ చదివి ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐడెంటిఫై చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు అందుకని ఈరోజు వీఆర్ సచ్ ఎ గుడ్ వీఆర్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద హోల్ వరల్డ్ అండ్ వీ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీ బిగ్ ఇష్యూస్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అవర్ కంట్రీ ఇన్ సచ్ ఎ గుడ్ మ్యానర్ సో టుడే థింకింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ అగైన్ హ్యాపీ కాన్స్టిట్యూషన్ డే టు ఆల్ ఆఫ్ యూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు మండలంలోని వీరభద్రాపురం
పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామాలలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్మెంట్ మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్పంచ్లు అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు। అనంతరం సచివాలయాలను రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు। ప్రజలకు అందిస్తున్న సేవలను పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం పుల్లలచెరువు మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు ఉద్యాన వ్యవసాయ గృహ నిర్మాణ వైఎస్ఆర్ కేపీ డిఆర్డీఏ పశు సంవర్ధక పంచాయతీ రెవెన్యూ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। सबसीडी मोदी मन कुंब मत वाबी मन सबसीडी मन फूल दिन लगे प्लस मन पटेस्टर का बट्टी मन को रिजिस्ट्रेशन तनखा पेटा मन की రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ప్రశ్నించిన మహిళపై దాడులు చేయటం హేయమైన చర్యని టీడీపీ మహిళా నాయకులు విమర్శించారు। స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అనంతరం టీడీపీ మహిళా నేతపై వైసీపీ కక్ష సాధింపు చర్య ఖండించారు। పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాయటం సరైనది కాదని హితవు పలికారు। ఈ సమావేశంలో కామరాజుగట్ట కుసుమకుమారి రావుల పద్మజ నాలం నరసమ్మ ఆళ్ళ వెంకటరత్నం తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు। ఎలాంటి గౌరవం ఉందో తెట్టతెల్లమవుతుంది। వారం రోజులు క్రితం దేవాలయం లాంటి అసెంబ్లీలో మా సోదరి భువనేశ్వర్ గారి మీద అసభ్య పదజాలంతో తూలనాడేటువంటి సంఘటన మరొక ముందే మరలా దాని కోసం మా అనంతపురం మహిళలు రాష్ట్ర కార్యదర్శి స్వప్న గారు అలాగే పార్లమెంట్ కార్యదర్శి ప్రియాంక గారు అలాగే నగర అధ్యక్షురాలు విజయశ్రీ గారు అలాగే నగర ప్రధాన కార్యదర్శి జానకి గారు మా మహా మహిళా నాయకురాలు తేజస్విని గారు ప్రెస్లో మాట్లాడారని చెప్పేసి వారి మీద నోటీసులు జారీ చేసి వాళ్ళు పద్ధతి ప్రకారం మర్యాదగా వెళ్ళి అక్కడ హాజరై వచ్చినా కూడా మరుసనాడు ఏకూజావనే పోలీసులు డిఎస్పి వీరశివారెడ్డి గారు తమ మంది మార్భంతో వెళ్ళి వాళ్ళని బెదిరించి నిర్బంధించి అరాచకంగా చేయటం అనేది మహిళా లోకమే ఈ రోజు తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది। నేను ఒకటే అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ గారంటువంటి సుచరిత గారిని మీరు ఏమన్నా కళ్ళకు గంతలు కట్టుకుంటున్నారా? మేము గత ప్రతిపక్షంలో 10 ఏళ్లు ఉన్నాం। వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రతిపక్షమైనటి కూడా కొన్ని విషయాలు మేము ఆయన గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది। ఎందుకంటే తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఆయన చూస్తూనే ఉంటారు। ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు। ఇలాంటి చర్యలు ఏమన్నా జరిగినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం। సుచరిత చెట్టి హోమ్ మినిస్టర్ ఇంకేనా చాలా సంతోషించాం। మేము ప్రతిపక్షమైనా కూడా మహిళలు హోమ్ మినిస్టర్ గా వచ్చిందని చెప్పేసి ఈ రోజు మహిళల మీద ఈ విధంగా అరాచకాలు జరుగుతూ ఉంటే మీరేమను కళ్ళు మూసుకొని ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। మేము ఒకటే అడుగుతా ఉన్నాం పోలీస్ వారిని, ఏమయ్యా వీరశివారెడ్డి మా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇంట్లోకి పోవటం, వాళ్ళ సెల్ ఫోన్ లాక్కోవటం, దౌర్జన్యం చేయటం, వాళ్ళ వ్యాపార సంస్థల మీద, కారు డ్రైవింగ్ సంస్థల మీద
మీరు దాడి చేయడం ఎంతవరకు మంచి పద్ధతి అని చెప్పి మేము అడుగుతా ఉన్నారు. మా వాళ్ళు ఏం చేశారో ముందు మీరు చెప్పండి. మీ అసెంబ్లీ జరిగినటువంటి మీ నీచ రాజకీయాన్ని మేము ప్రశ్నించినందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. సరే ఓకే మేము ఒప్పుకుంటున్నాం. మా తప్పు అయితే నిన్న కొడాలి నాన్నగారు కూస్తా ఉన్నాడు, జట్కాడి గారి చంద్రబాబు నాయుడు గారు తీసేస్తే సవం మీద నుంచి పోతాడంట విజయవాడ. అది మీకు తప్పు అనిపించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మహిళల సభ్య సమాజంలో తలదించుకునేటట్టు మహిళలకు స్వతంత్రం వచ్చింది. అర్ధరాత్రి 12 గంటల స్వతంత్రం వచ్చే గాంధీ గారు చెప్పినట్టు బయట తిరిగితేనే స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మాట్లాడటం ఆయన పూజనీయులు గాంధీ గారు మాట్లాడితే మీరు బ్రిటిష్ వారి పరిపాలనని తలపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా ప్రజాస్వామ్యవాదం కాకుండా సార్వభౌమ అధికారానికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు భయపడితే భయపడిపోతారా తెలుగు మహిళ అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఎంతమంది మీరు మినిస్టర్లు ఉన్నారు? పుష్పలీల గారు ఉన్నారు, ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఉన్నారు, ఎడతల రజనీ గారు ఉన్నారు, ఇంకా ఒకటి ఉంది ఆమె చిత్తూరు పక్కన నగర ఆమె రోజా గారు ఉన్నారు. ఇంతమంది మహిళలు ఉంటే మీకు తెలియదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించడం ఎంతవరకు సమంజసం? ఇక్కడే అర్థమవుతోంది. రాష్ట్రంలో ఒక పక్క 4 జిల్లాల్లో వరదలు వచ్చి అసలు బీభత్సంగా ఉండి అంత భయాందోళనతో ప్రజలందరూ ఆక్రోశిస్తుంటే అటువైపు దృష్టి పెట్టకుండా ఇక్కడొకరికి మహిళల దగ్గరికి పంపించారు అంటే ఇక్కడే మీ రాక్షస పాలన, నీచ రాజకీయం ఒకటే అర్థమవుతోంది. ఇప్పుడు ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, అంటే వాళ్ళు మాట్లాడడం తప్పు కాదు, ఇది తప్పు అని ప్రశ్నించారు మహిళలు. అంటే మహిళలేంది, రాష్ట్రంలో ఉన్న 90% మహిళలందరూ కూడా మహిళని అంటే ఎవరు ఊరుకోరు. అలాంటిది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నందమూరి తారక రామారావు గారి కుమార్తెనంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఆమె ఏమైనా రాజకీయాల్లోకి వచ్చిందా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ప్రశ్నించిందా? అందువల్లే రాష్ట్రం మొత్తం మహిళలు ఎదురు తిరిగారు. ఎంతమందిని మీరు ఆపగలుగుతారు? మేము ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాం. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వెళ్ళారు, వెళ్ళి ఏం బీకుతారు మీరు? ఒకరోజు బాధ పెడతారు, తర్వాత మిగిలిన రోజులన్నీ మావే ఉంటాయి. ఎంతమందిని చేయగలుగుతారు మీరు? వాళ్ళని ఒక్కళ్ళని చేస్తారు, మిగతా జిల్లాల్లో వాళ్ళు ఆపుతారా? అప్పటికి వాళ్ళు పాప ఎదురు తిరిగి బయట కూర్చొని అనంతపురంలో ప్రభాకర్ చౌదరి గారు మిగతా నాయకులందరూ కూడా వెళ్ళి మీది తప్పని ఖండిస్తే కూడా మీరు అన్ని గంటలు 5-6 గంటలు ఒక మహిళల ఇళ్లలో డిఎస్పీ ఎస్ఐ కానిస్టేబుల్ కూర్చున్నారంటే మీరు భయపడుతున్నారు. మేము చేసింది కరెక్ట్ అని మేము అంతరాత్మలకు కూడా తెలుసు, మీరు చేస్తున్నది తప్పని మీకు తెలుసు. కానీ ఒకటే, మీరు ఎందుకంటే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు, ఆ రోజు అయిపోయాక కూడా నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు చంద్రబాబు గారిని అందరినీ. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీరు చూస్తూ కూర్చున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక మీరు మీ అందరికీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇళ్లలో ఇద్దరిద్దరు ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆడవాళ్లే. అలాంటివన్నీ మరిచిపోయి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అసెంబ్లీలో మాట్లాడింది మీరు, అది తప్పని ఖండించిన వాళ్ళని. తేజస్వి ఆమె ఇంట్లో 4 లక్షలు డబ్బు దొరికాయని చెప్పేసి మీకు డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టమన్నారా అన్నారు. అంత దౌర్భాగ్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ కార్యకర్తలకు కానీ అంత మేము దిగజారిపోయే రాజకీయాలు ఎప్పుడూ చేయం. స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ప్రశ్నిస్తుంది మీరు చేసేదాన్ని, ప్రతి ఒక్కరిని కూడా. అంతేగాని డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టరు. ఈ వాళ్ళు కారు ట్రావెల్స్ నడుపుకుంటూ డ్రైవింగ్ స్కూల్ దొరికితే, వాళ్ళ ఇంట్లో డబ్బు దొరికితే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారు, అందుకే ప్రెస్ మీట్ పెట్టారని మీరు మాట్లాడతారా? ఇది తప్పు. ఈ నీచ రాజకీయాలన్నీ మీరే చేస్తారు. మేమెప్పుడు కూడా మేము పార్టీకి పనిచేస్తాం, మేము ప్రజా సేవలోనే ఉంటాం. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈరోజు నిరంతరం అక్కడ ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తూ ఎక్సగ్రేషియా ప్రకటించి తిరుగుతూ ఉన్నారు, అదే మాకు నిదర్శనం. అంతేగాని మీరు ఎవరినో భయపెడితే ఇక్కడ ఎవరు భయపడరు. ఈరోజు భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అందరికీ శుభాకాంక్షలు. ఇదే క్రమంలో మహిళల మీద ఇలాంటి అరాచక రాజకీయాలు చేయడం ఒక రకంగా బాధగా ఉంది. వాళ్ళు నోటికి ఎలా వస్తే అలా అవాకు చవాకులు పేలుతున్నారు. వాళ్ళందరికీ వాళ్ళకి కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు నిజాలు మాట్లాడితే మేము అది కాదయ్యా బాబు ఇది అని నేను చెప్పగలము. వాళ్ళు లేనిపోని అబద్ధాలు అరాచకత్వాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆడవాళ్ళ మీద ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు మరి మరలా ఎలా మీరు ప్రజలు లేక ఏ ముఖం పెట్టుకొని వెళతారని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక తెలుగు మహిళ
ఒక తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మామ ఎంటి రామారావు గారి కూతురు మరి ఆమెని అలాంటి ఇల్లీగల్ గా మాట్లాడటమనే ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిన్న అనంతపురంలో మొన్న అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి మేడం గారికి జరిగినటువంటి అవమానాన్ని నిరసిస్తూ చేసిన పెట్టినటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా అనంతపురంలో మా మహిళా సోదరి మణులు వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు పాస్ పుస్తకాలు అన్ని తీసుకొని వాళ్ళని బెదిరించినటువంటి వైనం దానికి మనస్తాపం చెంది మహిళా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాల్మీకి ప్రియాంక అనే అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంటే ఈ పోలీసులు నిజంగా ఈ రోజున రాష్ట్రంలో పోలీసులు సిగ్గుపడాల్సినటువంటి వైనం మొన్న రైతుల మీద పాదయాత్ర చేస్తున్నటువంటి రైతుల మీద రాఠీ ఛార్జ్ చేస్తే నేను అలిగి పుట్టింటికి వెళ్తాను అని చెప్పి ఒక సీఐ భార్య బెదిరించినటువంటి వైనం అందరికీ తెలిసిందే అంటే ఒక సాధారణమైనటువంటి ఆడపడుచుకున్నటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా ఈ రాష్ట్ర పోలీసులకు లేదా ఈ డీజీపీకి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు ఇదే విధంగా కనుక మహిళల్ని మీరు బెదిరిస్తూ ఉంటే బంతి నేలకేసి విసిరితే ఎంత బలంగా పైకి లేస్తుందో ఆ విధంగా మేము ఇంకా కూడా ఇటువంటి పనులు చేస్తూనే ఉంటామని చెప్పి మిమ్మల్ని ఎదిరిస్తూనే ఉంటామని చెప్పి మా ఆత్మగౌరవం కోసం మేము పోరాడుతూ ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అంటే అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళ మీద మీరు శిక్ష వేయడం మానేసి వాళ్ళని శిక్షించడం మానేసి అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద శిక్షిస్తారా అని చెప్పి మేము పోలీసులను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు వైసీపీని ఫాలో అవ్వద్దు, ఐపీసీని ఫాలో అవ్వండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ పోలీసులు కనుక ప్రవర్తిస్తూ ఉంటే ఒక రోజున మీ ఇంట్లో ఆడవాళ్లే మిమ్మల్ని చెదరించుకునేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మీ ఇంట్లో ఆడవాళ్ళ మీకు ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించి చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ 2020 విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, లఖింపూర్ కేరీ హత్య కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను క్యాబినెట్ నుంచి బర్తరాఫ్ చేసి అరెస్ట్ చేయాలని, విశాఖకు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పాల్గొన్నాయి. తీసుకొచ్చే 3 సాగు చట్టాలను ఇనికి తీసుకుంటున్నామని ప్రకటించడం, కేంద్ర మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చట్టాలు తీసుకొచ్చేటప్పుడు రైతు సంఘాలతో కానీ, వ్యవసాయ నిపుణులతో కానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలతో కానీ మాట్లాడకుండా ఏకపక్షంగా ఎట్లయితే తీసుకొచ్చారో అదే పదవులు ఇవాళ రద్దు చేయడం కూడా ఎవరితోటి సంప్రదించకుండా రద్దు చేస్తామని ప్రకటించారు. మరి కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఇప్పటికీ ఉన్నాయి. రైతుల డిమాండ్లు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను కూడా రైతు సంఘాలతో చర్చించి వాటిని కూడా పరిష్కరించినట్లయితే ఊందాతనంగా గౌరవప్రదంగా ఉండేది కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పటికైనా రైతు సంఘాలను ఎస్కేఎం ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం ఉందో వాళ్ళతో చర్చించి ఈ మిగిలిపోయిన అంశాల మీద కూడా దాన్ని పూర్తి చేయాలి. అలానే అజయ్ మిశ్రా, ఆయన కొడుకు ఆశీష్ మిశ్రా కారులతో తొక్కించి ఆ సందర్భంగా 8 మంది చనిపోయారు. వాళ్ళ మీద ఇంతవరకు అరెస్ట్ చేయలా, దాన్ని వెంటనే అజయ్ మిశ్రా ఇప్పటికి కూడా హోంమంత్రిగా సహాయ హోంమంత్రిగా కొనసాగుతున్నారు, ఆయన్ని తొలగించాలనే డిమాండ్ కూడా ఇంకా పరిష్కారం కాలా. అలానే విద్యుత్ రంగంలో సవరణ బిల్లుని పార్లమెంటు ముందు తీసుకొస్తున్నారు, అది సరికాదని చెప్పి చెప్తున్నాను. వీటితో పాటు ఒక్క మాట, ప్రకాశం జిల్లాలో ఈ వర్షాల వలన పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అలానే మన దాంట్లో ట్రిప్స్ అనే విదేశాల నుంచి వచ్చినటువంటి ట్రిప్స్ వల్ల 120,000 ఎకరాలు ఓటీఎస్తో సంపూర్ణ గృహ హక్కు లభిస్తోందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ఎలగొండపాలెం మండలంలోని వీరభద్రాపురం గ్రామ సచివాలయాన్ని, పులల చెరువు మండలంలోని చేపలమడుగు గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, త్రిప్రాంతకం మండలంలోని రాజుపాలెం గ్రామ సచివాలయాన్ని ఆయన సందర్శించారు.
సచివాలయాల ద్వారా అందుతున్న సేవల తీరును ఆయన పరిశీలించారు. వన్ టైం సెటిల్మెంట్ ఓటిఎస్ అవకాశంపై ప్రజలకు ముఖ్యంగా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ తీరుపై ఆయన ఆరా తీశారు. వీరభద్రాపురం చేపలమడుగు గ్రామాలలో నిర్వహించిన ఓటిఎస్ అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. బ్యాంక్ రుణంతో గతంలో నిర్మించుకున్న ఇళ్లపై లబ్ధిదారులకు పూర్తి హక్కు కల్పించే ఆలోచనలతో ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహహక్కు కార్యక్రమం పేరుతో ఓటీఎస్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మన జిల్లాలో 2.85 లక్షల మంది ఓటీఎస్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని, సచివాలయాల స్థాయిలో సిబ్బంది సమిష్టిగా పనిచేయటం ద్వారా లబ్ధిదారుల్లో ఓటీఎస్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఓటీఎస్ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ గృహాలపై సంపూర్ణ హక్కు పొందుబోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30,000 మంది లబ్ధిదారులు డబ్బులు చెల్లించేలా ఈ నెల 27న ఓటీఎస్ మేళా నిర్వహించబోతున్నామని కలెక్టర్ ప్రకటించారు. ఓటీఎస్ అవకాశాన్ని మరింత మంది ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఓటీఎస్ ద్వారా ఆయా గృహాలపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ డిసెంబర్ 21 నుంచి సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం ఎలాంటి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదని లబ్ధిదారులకు ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా కలెక్టర్ రుణ విముక్తి ధృవీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, విఆర్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కట్టారమ్మా ఇల్లు, పక్క ఇల్లు ఉందా? దీనివల్ల ఏమవుతుంది? ఊరికే కట్టలేదు. ముందు ఈ 17,000 తక్కువ కట్టించారు. 27,000 ఉంటే 10,000 కట్టారు. ఎంత కట్టారమ్మా? 10,000. ఇప్పుడు మీరు అమ్ముకోవడానికి పోతే రిజిస్ట్రేషన్ జరగదండి. మీరు ఎవరికి బ్యాంక్ ఉత్తర్వు చేసిందంటే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద 27,000 ఉంటే గ్రామీణ ప్రాంతాలు, పట్టణంలో మున్సిపాలిటీ ఉంది ఇక్కడ 15,000, కార్పొరేషన్ ఒంగోలు లాంటి కార్పొరేషన్లో 20,000 కడితే 27,000 ఎంత కట్టాలి? మన ఇక్కడ ఊర్లో ఎంత కట్టాలి? గ్రామీణ ప్రాంతాలు 10,000. సో 17,000 ఈ కార్యక్రమం వల్ల మీకు రిలీఫ్. ఇలాంటి ఎంతమంది దాదాపుగా 3 లక్షల మంది ఉన్నారు మన జిల్లాలో, అందరికోసం ఇది పెట్టింది. తర్వాత ఈ తర్వాత వచ్చే నెల మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తారు. పడిపోయింది సార్ మొత్తం. చేస్తున్నాను చేస్తున్నాను సార్. మొక్కజొన్న ఒక 7 మెంబర్స్ పడిపోయింది సార్. అవును సార్, మంచి వర్షం పడుతుంది. హార్టికల్చర్, అగ్రికల్చర్ రైన్ఫాల్ అయితే 24% మైనస్ ఉంది. మైనస్ అంటే 1 డే ఎక్సెస్ వల్ల నష్టం కదా. ఓవరాల్ సంబంధం లేదు. 1 డే 2 డేస్ హెవీ రైన్ఫాల్ విల్ డ్యామేజ్. అలాంటిగా ఉండే. సో మన కార్యక్రమం కూడా ఎట్లా ఉందంటే ప్రతిరోజు జిల్లాకి 3,000 టార్గెట్ ఉంటే మండలికి ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని సచివాలయం టార్గెట్ పెట్టుకొని అందరూ కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు దాదాపుగా 50% ఇప్పుడు ప్రోగ్రెస్లో ఈ ప్రోగ్రామ్ మన జిల్లాలో నడుస్తుంది. వచ్చే కొన్ని రోజుల్లో క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బంది సహకారంతో, అలాగే ముఖ్యంగా వైకేపీ వైఎస్ఆర్ కాంతిపథంలో ఉన్న మండల స్థాయిలో ఏపీఎం గారు, సిసిస్, అలాగే విఓఎస్ వాళ్ళ సహకారంతో లబ్ధిదారులకి అన్ని విధంగా సహకారం చేసుకుంటూ డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా ఉంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ, లేకపోతే స్త్రీనిధి కానీ, ఎక్కడైనా ఇలాంటివి ఉంటే పరిష్కారం చేయడానికి వాళ్ళు ముందుకుంటారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నడుస్తుంది. వచ్చే శనివారం అంటే జడ్పీటీసీ గారు, ఊరిలో గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డ్ మెంబర్స్ అందరి సహకారంతో ఇది ఒక మంచి ప్రోగ్రాం, ప్రజలకి మేలు జరుగుతుంది, లబ్ధిదారులకు మేలు జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ
ఏదైతే ప్యాంప్లెట్స్ హౌసింగ్ డిపార్ట్మెంట్ పంపించారు ఎవ్రీ బెనిఫిషియరీ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఇందులో ఉన్న అన్ని అంశాలు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ముందుకు వచ్చి బెనిఫిట్ పొందుతారు. సో ఈ సందర్భంగా ఏదైతే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉంది ఈ వచ్చే 2-3 వారాల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని వచ్చే నెల 21వ తేదీ ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ సచివాలయం స్థాయిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. క్షేత్ర స్థాయిలో అంటే సచివాలయం స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెళ్లకుండా సెక్రటేరియట్లోనే ఈ స్టాంప్ డ్యూటీ కానీ హింస లేని సమాజం కోసం అందరూ ఉద్యమించాలని ఐద్వా నగర కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సత్యనారాయణపురం నందు స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలు చిన్నారులపై హింస అత్యాచారాలు హత్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఎన్ని చట్టాలు వచ్చినా వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. స్త్రీ పురుషులు సమానమే అన్న భావాచారాన్ని ప్రభుత్వాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వ నాయకురాలు జి ఆదిలక్ష్మి, కె రాజేశ్వరి, జి కళ్యాణ్, వై అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలి మహిళల మీద విద్యార్థుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి. అరికట్టాలి మహిళల మీద చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలి. పంతొమ్మిది నుంచి ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా కూడా పాటిస్తూ ఉంది. ఈరోజు దేశంలో ప్రపంచంలో చూసుకున్నా కానీ మహిళల మీద విద్యార్థుల మీద చిన్నపిల్లల మీద రోజు కూడా అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి, హింస పెరిగిపోతూ ఉంది. ఈ హింసని అరికట్టేందుకు కూడా ఈరోజు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈరోజు మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికలప్పుడు చెప్తా ఉన్నారు, ప్రత్యేక శ్రద్ధ చేపడతామని చెప్తా ఉన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మహిళల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే మనువాద సిద్ధాంతాన్ని ఈరోజు ముందుకు తెస్తూ ఉంది, మహిళలు ఎంతో కొంత ఈరోజు సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలు ఈరోజు బయటకు వచ్చి అనేక ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా ఈరోజు రాణిస్తున్నటువంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు మహిళల్ని వెనకడిగి వేసే విధంగా ఈరోజు వంటింటికి పరిమితం అయ్యే విధంగా మహిళల్ని చేస్తున్నటువంటి చర్యలు మనం దేశంలో చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు మహిళల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి అది చేస్తాం ఇది చేస్తామని అధికారంలోకి వస్తే మహిళలు మద్య నిషేధం చేస్తామని ఇప్పుడు ఈ రోజుల్లో మహిళలు మద్యం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మద్యం అంటే హింస, మద్యం తాగి ఏ విధంగా పిల్లలు ఏ బట్టలు వేసుకుంటే పిల్లలు వాళ్ళకి ఎలా కనిపిస్తారు, బట్టలు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ ఉంటారు మహిళలు బయటకు వచ్చి ఆ బట్టలు వేసుకున్నారు ఈ బట్టలు వేసుకున్నారు అంటే ఏ ముసలి వాళ్ళు పిల్లలు ఏ బట్టలు వేసుకుంటారు అంటే ఇది దీనికి కారణం మద్యము. అట్లానే గవర్నమెంటు చర్యలు తీసుకోవట్లేదు, ఒక ఘటన జరిగినప్పుడు వాళ్ళని శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తే రెండో వాళ్ళకి భయం అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వాలు సందర్భంగా ఈరోజు మనం అఖిల భారత మహిళా సంఘంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే
మహిళల మీద హింస అనేది ఈరోజు బయటికి వెళ్ళిన మహిళ ఇంటికి వస్తాదని కూడా గ్యారెంటీ లేదు. అందుకని ఈరోజు ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోతుంది. ఏదైతే ఈ హింస లేని సమాజాన్ని నిర్మిస్తామని ఒకప్పుడు గవర్నమెంట్ చెప్పిందో అది కూడా నిషేధించాలని చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే నిర్భయ చట్టం ఉందో అది కూడా అమల్లోకి తేవాలి. ఏది ఏమైనా మహిళల మీద ఈ అత్యాచారాలు జరగకుండా చూడాలని. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు కోట డేవిడ్ మరియు పలువురు ముఖ్య నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఈరోజు యావత్ భారతదేశం గర్వించదగ్గ రోజు అని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి అని, అవతారిక 448 అధికారణాలు 12 షెడ్యూళ్లతో కూడిన గ్రంథమని అన్నారు. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, బలమైన కేంద్రంతో కూడిన సమైక్య వ్యవస్థ, ప్రాథమిక విధులు, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, విశ్వభావ విధానం, భాషలు, వెనుకబడిన సామాజిక వర్గాలు అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ సవరణ విధానాన్ని కూడా నిర్దేశించిందని అన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదించి బహుజనులకు మేలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెడబెల్మి వెంకటేశ్వరరావు, సిపిఐ సీనియర్ నాయకులు చెన్నయ్య, తూమాటి అచ్చయ్య, చేదూరి గంగయ్య, కొదమల బెంచ్మ్యాన్, రాచీటి ప్రసాద్రావు, షేక్ ఇస్మాయిల్, తూమాటి చెన్నకేశవులు, కొర్రపోలు గురవయ్య, సింగ ప్రసాద్, రాచేటి ప్రసాద్, మెడబలిమి చెన్నకేశవులు, తూమాటి రాంబాబు, కె నాగరాజు, ఎన్ పాపయ్య, పి విల్సన్, బి వెంకటేశ్వర్ నాయక్, చెవుల అంజయ్య, చేదూరి రవి, ఎ ప్రసాద్, ఎ కోటేశ్వరరావు, విల్సన్, వి సుదర్శన్, వి మోషే, మార్క్ జి ప్రభాకర్ నాయక్, ఎ మురారి, చి కోటేశ్వరరావు, సిహెచ్ సుబ్బు, మార్క్ నాగరాజు, మెడబలిమి చిన్న, క్రిస్టఫర్ సుబ్బయ్య మరియు అన్ని పార్టీలు, వివిధ సంఘాలు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి చేసినటువంటి మీ అందరికీ, అదే మన దేశం ఉన్నటువంటి స్వార్థం. ఎందుకు కేవలం బహుజనులకే రచించారా రాజ్యాంగాన్ని? భారతదేశ ప్రజల మొత్తానికి. బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తూ బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మనము పరిపాలించుకోవటానికి రచించినదే రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని మరి ఎందుకు చిన్న చూపు చూసి ప్రతి ఒక్కరూ పాల్గొనలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఇది కేవలం బహుజనులకే కాదు, అందరూ పాల్గొనాలి, అందరూ పండుగలాగా ఉత్సాహంగా చేసుకోవాల్సినటువంటి రోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి కూడా, ఇందిరాగాంధీ ఆమె హిందువే, ఆమె బ్రాహ్మణే, ఆమెను హిందూ దేవాలయంలోకి విధవరాలు అని రానియకపోతే ఆమె ఒక పెద్ద గొప్ప మాట అన్నది. సంఘం ఏర్పడటానికి ముఖ్య కారకులు కోట డేవిడ్, చేదు రవికుమారు, చేదూరు గంగయ్య, చేదూరు సుబ్బయ్య, నేను కలిసి అందరం అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు మన వైపు మాట్లాడలేదు, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఐక్యవేదికను స్థాపించడం జరిగింది. అన్ని కులాలను ఇంక్లూడింగ్ అగ్రవర్ణాలు అంటారు, వాళ్ళల్లో ఎనకబడిన వాళ్ళు కూడా మాతో సమానమే, వాళ్ళ కోసం కూడా ఏకీవేదిక పోరాడుతుంది. ఎవరైతే ఈ దేశంలో భూమి, బంగారము, విద్య కలిగి ఉండవాలను మనం వేరే పెద్ద పెద్ద కులాలు లేదా వర్గాలు అంటున్నాం, కానీ వాస్తవంగా ఈ దేశంలో 4 వర్ణాలే ఉన్నాయి. అది బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర. ఈ శూద్రలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఆన్సర్ ఏం చేయండి ముందుకు.
ప్రజలమైనా మేము భారతదేశమును సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుకొని ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావాన్ని భావ ప్రకటన విశ్వాసమును ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వతంత్రాలను అంతస్తులను అవకాశములను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చి సౌప్రదత్తమును పెంపొందించు. నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించిన రోజు దళిత బహుజన వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 5 మండలాల నుంచి వచ్చేసిన దళిత నాయకులకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ముందుగా 1947 మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు రాజ్యాధికారం రాని తరుణం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు ఒక రాజ్యాంగ సభ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగాన్ని రచించి ఆమోదించారు. 1950 జనవరి 26 రాజ్యాంగం ఆమోదించబడింది. మరి ఎంతో మంది మత గ్రంథాలు మరి సిద్ధాంతాలు ముఖ్యాంశాలు మరోసారి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వైసీపీ నిరంకుశత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు టీడీపీ మహిళా నాయకులు. ఇవాటిందరితో సమాప్తం. నమస్కారం.